హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఈరోజు మనకి చెర్యాల విలేజ్ ఏదైతే ఉందో మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కేసర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్కి నియర్ బై చెర్యాల విలేజ్ అండర్లో ఉన్న ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్నామండి. ఈ అప్రూవ్డ్ లేఅవుట్ ప్రజెంట్ మనకి వర్క్స్ అన్నీ కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ప్రజెంట్ రైట్ నౌ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే మీకు ఐడియా ఉండే ఉండదు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే డెవలప్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి జస్ట్, బట్ దీనికి ఆల్రెడీ మనకి అప్రూవల్ కూడా వచ్చేసింది. ఇందులో సేల్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో మీకు ఇక్కడ నుంచి అంటే ఈ సైట్కి సంబంధించి డెవలప్మెంట్స్ ఫ్యూచర్లో ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా చేస్తున్నారు, మనకి చుట్టూ మనకి డెవలప్మెంట్స్ ఏంటి, దాంతోపాటు మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిసియేషన్ అనేది వస్తుందా రాదా, దాంతోపాటు మనకి ఇందుట్లో ఏ టైప్ ఆఫ్ ప్లాట్స్ అంటే మనకి కమర్షియల్ ఎంత ప్రైస్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఎంత ప్రైస్ ఉన్నాయి, ఎంతెంత స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి, వీళ్ళు మనకి ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి, యాజ్ పర్ హెచ్ఎండే రూల్స్ ప్రకారం ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఫ్రెండ్స్, మీకు యాక్చువల్గా చెప్పాలి అంటే మీకు సైట్లోకి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, బట్ కాకపోతే ఏంటంటే మనం ఎక్కడి నుంచి అంటే మన కనెక్టివిటీ పరంగా మన సైటు ఏ లొకేషన్లో ఉందనే దానికోసం నేను మీకు డైరెక్ట్గా సర్వీస్ రోడ్, ఓవరాల్ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో ఓవరాల్ సర్వీస్ రోడ్ దగ్గర ఉండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది మన బ్యాక్ సైడ్, అంటే ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ ఓఆర్ఆర్ ఉందండి. ఓఆర్ఆర్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ మనకి గట్కేసరా కేసరా వెళ్ళే రోడ్ అండి. ఇది డైరెక్ట్గా మనకి ఇది ఎయిర్పోర్ట్కి వెళ్తుంది ఈ సర్వీస్ రోడ్డు. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్కి వచ్చేసి మనకి షామీర్పేట చెర్యాల విలేజ్కి వెళ్తామండి, చెర్యాల. సో ఈ మన సైట్ కూడా ప్రజెంట్ మన హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ ఏదైతే ఉందో ఈ హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ కూడా మనకి చెర్యాల విలేజ్ అండర్లోకే వస్తుంది. సో మీకు క్లియర్గా కనెక్టివిటీ పరంగా మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. సో మాకేంటంటే నేను మీకు క్లియర్గా అంటే డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వదలుచుకున్నాను ఈ వెంచర్ గురించి. ఎందుకు అంటే మనకి లాంగ్లో మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మనకి లాంగ్లో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. సో మనకి చుట్టూ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. నేను ప్రజెంట్ ఇప్పుడు మనం సైట్లోకి వచ్చేసామండి. మీకు ఇందాక అంటే దీనికి ముందు మేము ఎగ్జాక్ట్గా మనకి ఓవరాల్ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో సర్వీస్ రోడ్లో ఉండి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మనం ప్రజెంట్ సైట్లోకి వచ్చాము. సో ఈ సైట్ డీటెయిల్స్ విషయానికి వస్తే అండి, ఇది కంప్లీట్గా మనకి R1 జోన్ అండి. క్లియర్గా చెప్పాలి అంటే ఇది హైరేజ్ అపార్ట్మెంట్స్ జోన్, అంటే ఇక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ప్లస్ మనకి కమర్షియల్గా ఏమన్నా కాంప్లెక్సెస్ కట్టుకోవాలన్నా కూడా హైరేజ్ అపార్ట్మెంట్స్ అయినా కూడా కట్టుకోవడానికి 100% ఇక్కడ వీలుందండి. సో మనకి దీనికి ఈ సైట్లో మనకు వచ్చేసి ఇది కంప్లీట్గా 6.5 ఎకర్స్ అండి. మనకి కంప్లీట్గా 6.5 ఎకర్స్ సైట్ అండి ఇది, ఈ వెంచరు హెచ్ఎండి అప్రూవ్డ్. సో ఇందుట్లో కంప్లీట్గా 70 ప్లాట్స్ ఉన్నాయి, 70 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ 70 ప్లాట్స్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, నార్త్ ఫేసింగ్ ఉన్నాయి, నార్త్ ఈస్ట్ ఉన్నాయి, సౌత్ ఈస్ట్ ఉన్నాయి, సౌత్ వెస్ట్ ఉన్నాయి. సో దాంతోపాటు మనకి ఇందుట్లో స్క్వేర్ యార్డ్స్ విషయానికి వస్తే మనకి మినిమం మనకి 163 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ 400 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఇందుట్లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి రైట్ నౌ. సో ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ జోన్ ఏదైతే ఉందో మనకి ఈ ఓఆర్ఆర్కి ఆనుకుని ఉన్న ఈ సైట్ ఏదైతే ఉందో దీనికి వీళ్ళు మనకి కంప్లీట్గా అంటే హెచ్ఎండి అప్రూవ్డ్ అంటే మనకు ఆల్మోస్ట్ యాజ్ పర్ హెచ్ఎండి రూల్స్ ప్రకారం మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది, దాంతోపాటు మనకి ఒక పార్క్ ఇస్తున్నారు, దాంతోపాటు మనకి బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయి, దాంతోపాటు అండర్గ్రౌండ్ డ్రైనేజీ, లైటింగ్, వాటర్ హార్వెస్టింగ్ టోటల్ అన్నీ కూడా మనకి వీళ్ళు ఇందులో ప్లానిటేషన్ కూడా చేస్తున్నారు. అంటే ప్రతి ప్లాట్కి కూడా మనకి మెయిన్ రోడ్ మనకి 60 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి బ్లాక్ టాప్ రోడ్స్లో మనకి మెయిన్ రోడ్ వచ్చే 60 ఫీట్ రోడ్ వచ్చింది. చిన్న చిన్న రోడ్స్ అంటే ప్లాట్స్ మధ్య ఉన్న రోడ్స్ కూడా అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ వచ్చాయండి. సో ఇంకా మనకి లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే ఈ లొకేషన్ హైలైట్స్ ఎలా అంటే మనకి ఈ సైట్కి మనకి నియర్ బై కీసరగుట్ట వెరీ నియర్ బై ఉందండి. ఇక్కడ నుంచి మనకి కీసరగుట్ట ఎగ్జాక్ట్గా ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కీసరగుట్ట ఉంది. దాంతోపాటు మనకి ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉంది, దాంతోపాటు మనకి లియోనియో రిసార్ట్స్ ఉన్నాయి. షామీర్పేట వెరీ నియర్ బై ఉంది కాబట్టి లియోనియో రిసార్ట్స్ ఉన్నాయి. మల్కాజ్గిరి మేడ్చల్ కలెక్టరేట్ ఉంది, దాంతోపాటు మనకి ఒక యూనివర్సిటీ కూడా ఉంది, దాంతోపాటు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి.
గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్, దాంతోపాటు మనకి పోచారం ఐటీ హబ్, మనకి మన చుట్టూ అంటే మన వెంచర్కి చుట్టూ కూడా ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి, మన వెంచర్ బ్యాక్ సైడ్ కూడా మీకు కాలేజెస్ ఉన్నాయి, గోడౌన్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఇది హైరేజ్ అపార్ట్మెంట్ జోన్ కాబట్టి వెరీ నియర్ బై ఓఆర్ఆర్కి సర్వీస్ రోడ్డుకి ఆనుకుని ఉంది కాబట్టి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా వెరీ రీజనబుల్ లొకేషన్లో ఉంది. సో దాంతోపాటు మనకి ఇక్కడ నియర్ బై మనకి ఇక్కడ నుంచి మనకి గట్కేసర్ కానీ లేకపోతే పోచారం కానీ నాగారం కానీ కీసరగుట్ట కానీ లేకపోతే మనకి షామీర్పేట కానీ ఇవన్నీ కూడా బిలో 15 కిలోమీటర్స్ బిలోనే మనకి చాలా నియర్ బై ఉన్న లొకేషన్స్ అనేవి ఇవన్నీ. సో ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే మనకి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కూడా వెరీ నియర్ బై ఉంది, గీతాంజలి కాలేజెస్ ఉన్నాయి, శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థానం, దమ్మాయిగూడ, ఇంకా రాంపల్లి, మనకి చర్లపల్లి MMTS రైల్వే స్టేషన్, ఇవన్నీ కూడా మనకి వెరీ నియర్ బై ఉన్న లొకేషన్స్ అండి ఈ వెంచర్కి. సో ఈ వెంచర్ ప్రజెంట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉందండి. సో మీకు అన్నీ కూడా బ్లాక్ టాప్ రోడ్స్ కానీ అంటే డెవలప్మెంట్స్ ఏమి ప్రజెంట్ అయితే జీరో. సో కానీ మనకి HMD అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అలానే వీళ్ళు HMD అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీకు రైట్ సైడ్ చూసుకుంటే అది వచ్చేసి మనకి పార్క్ లొకేషన్ అండి, అదంతా పార్క్, ఇంతవరకు పార్కే వస్తుంది. ఈ కాంపౌండ్ వాల్ కనపడుతుంది కదా, ఇదంతా కూడా మనకి ఈ HMD అప్రూవల్ లేఅవుట్లో పార్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందుట్లో మనకి అన్నీ కూడా బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నారు. ఇందుట్లో మనకి ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే మనకి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఒకసారి దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకో విషయం ఏంటంటే మీకు ప్రైస్ కూడా, ప్రైస్ విషయానికి వస్తే ప్రజెంట్ ప్రైస్ అయితే 25,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి. ఇందులో మనకి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే మనకి ఇదే ప్రైసు ఫిక్స్ ఉండదండి, ఎందుకంటే ప్రజెంట్ అంటే మేము ఈరోజు షూట్ చేసే టైంకి లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి ఆఫ్టర్ లాక్డౌన్ కూడా వీళ్ళు ప్రైసెస్ పెంచే ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ 25,000 నెగోషియబుల్ నడుస్తుందండి. ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరన్నా ఉంటే కనుక కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ అయితే ఒకసారి దాన్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తుంటాయి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతుంటాయి. సో దానివల్ల బెనిఫిట్ కూడా మీకే ఉంటుందండి, ఎందుకంటే మేము తీసే ఫామ్ ల్యాండ్స్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అన్నీ కూడా మేము ఈ ఛానల్ ద్వారా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.